ఉచిత ఇసుక హామీపై ప్రజల్లో జనానంద కార్యక్రమం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, సమాజంలో వివిధ వర్గాల వారు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, లేదా ట్రాక్టర్ల యజమానులు కావచ్చు, లేదా బిల్డర్లు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వీరందరూ కూడా ఆ యొక్క ఇసుక లోడింగ్ కార్మికులు కావచ్చు. వారందరూ వారి చేతే వాస్తవాన్ని చెప్పించాలా, వారి భావాల్ని తెలుసుకోవాలా? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక యూనిట్ ధర, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక యూనిట్ ఇసుక ధర 5 నుంచి 6 వేల రూపాయలు. 5 నుంచి 6 వేల రూపాయలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధర ఉంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఉచిత ఇసుక విధానం వల్ల 1000, 1100, 1200. ఎక్కడ 5 నుంచి 6 వేలు, ఎక్కడ 1200? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5 నుంచి 6 వేలు ఉన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈనాడు 1000 నుంచి 1200 తీసుకువచ్చారంటే నిజంగా అది అపూర్వం, అమోఘం. అందుకే ఈ యొక్క జనానంద కార్యక్రమం ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరిస్తూ వివిధ వర్గాల వారు వారే వారి అభిప్రాయాల్ని తెలియజేస్తారు. అంత అయిన తర్వాత మిగతా విషయాలు నేను కూడా మాట్లాడతాను. ఎక్కడ మురళి ఉండేది? నేను నా శ్రీకాకుళం జిల్లా వచ్చి బతుకుతున్నా, బాడికి కొంటున్నా. ఇంతకు ముందు బాడికి కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది సార్. మేస్త్రి ఫోన్ చేస్తే అన్న ఫోన్ డిస్క్ తేలేదు, కొద్ది రోజులు ఆగు, ఇదే చెప్తూనే ఉండేది. పరిస్థితి ఈ రోజు పరిస్థితి అంటే మేస్త్రి పొద్దున్న ఫోన్ చేసి అన్న లేచావా లేదా పని ఉంది అంత అడుగుతున్నాను. మీరే విన్నారు కదా, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇసుక అక్రమాలతో, ఇసుక అరాచకాలతో కూలీలకి పనిలేని పరిస్థితి. బాడు కూడా కట్టలేకుండా నాకు పని కావాలని మేస్త్రి కూలి అడిగితే పని లేదని మేస్త్రి సమాధానం. మరి ఈనాడు మేస్త్రే స్వయంగా కూలీలకు ఫోన్ చేసి పని ఉంది రమ్మన్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ఇసుక విధానం అని చెప్పని తెలియజేస్తున్నారు, ఆ ఫలితం అని చెప్పని కూడా తెలియజేస్తున్నారు. తప్పకుండా సార్. వెంకటలక్ష్మి, చాలా కష్టపడ్డాము, ఇప్పుడు ఇసుక వచ్చింది చంద్రబాబు వచ్చిన వారిది కూడా అదే అభిప్రాయం. తర్వాత మేస్త్రి మాట్లాడు. ఇంతకుముందు 4000, 6000 పెట్టిన పరిస్థితిని కానించి పనులు పని లేక చాలా రోజులు ఇబ్బంది పడ్డాం. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక ప్రాబ్లం మీ దగ్గర కూడా కలిశాను. మీరు కూడా అడిగారు ఏది మీకు సౌలభ్యం ఉంటుందమ్మా అన్నప్పుడు ఇసుక ఇట్లాంచి వస్తే మాకు మంచి ఇసుక వస్తుంది సార్, వాళ్ళతో డంపింగ్ చేసిన ఇసుకోవద్దు, ఏదంటే అది మాకు ఉపయోగపడదని కూడా చెప్పాను. మీరు దాన్ని కన్సిడర్ చేసినందువల్ల మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇసుక 1200, 1300 రావడం వల్ల మేము ఇంకా హ్యాపీగా పనిచేసగలుగుతున్నాం. నలుగురు పని ఇవ్వగలిగిన పొజిషన్లో కూడా హ్యాపీగా ఉంది. కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు హ్యాపీగా ఇసుక తోలుకుంటున్నారు, పని చేసుకోవారు. మేస్త్రి కొన్ని 100 మందికి పని అప్పచెప్పే ఒక బాధ్యత వారు స్పష్టంగా చెప్పారు. ఆ రోజు 5000, 6000 పెట్టినా ఇసుక దొరకని పరిస్థితి. ఈరోజు 1200, 1300కి ఇసుక వస్తుంది. పనులున్నాయి. మైక్ దగ్గర కన్నా కొండన్నా నమస్తే చెప్పను. నా పేరు కొండమేశ్వర్ సార్. ఓకేనా? బీవీనగర్. బీవీనగర్ ఇటువరకు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఇసుకి లేక లేబర్ ఇబ్బంది పడిపోయి అంత ఇబ్బందులు పడుతుండో మాకు తెలుసు. ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చినాక ఎంత బాగుందంటే అందరూ సంతోషపడుతున్నా సార్. ఇలాగే జరగాలి సార్ మొత్తం. ఇప్పుడు ఇసుక మీ ప్రాంతానికి ఎంతకు వస్తుందో? 1200 వస్తుంది సార్. 1200, 1300
Thank you. Thank you.